మిత్రులారా మేము గతంలో చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యుల్ని ప్రభుత్వం రకరకాల అవినీతి సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాన్ని ఇచ్చి కొనుగోలు చేసి వాళ్ళు కలుపుకుంటున్నారు ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అట్లాగే రాష్ట్ర వనరులను కూడా శాసనసభ్యుల్ని కొనుగోలు చేసుకోవడానికి వాడుకుంటున్నారని చాలా సందర్భాల్లో చెప్పాం ఇది వాస్తవం అని ఈ రోజు పిసీసీ ప్రెసిడెంట్ గారు చాలా స్పష్టంగా ఆయన పార్టీ మారినందుకి పాలేరు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఉపేందర్ రెడ్డి గారు పార్టీ మారినందుకి వారికి ఆ పని అప్పజెప్పారని ఆ కాంట్రాక్ట్ వారికి అప్పజెప్పారని ఆ కాంట్రాక్ట్ ద్వారా వచ్చేటువంటి మార్జిన్ అమౌంట్ అంతా కూడా వారికి అందజేసేటట్టుగా దానికోసం వారిని పార్టీ మారవలసిందిగా వారు కోరటం వీరు చేరటం కూడా జరిగింది ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులు చాలా మందిని కూడా ఉపేందర్ రెడ్డి గారితో పాటు మిగతా ఇంకా కొద్దిమంది శాసనసభ్యులు కూడా ఇదే రకంగా గవర్నమెంట్ సంబంధించిన కాంట్రాక్టులు ఇచ్చి వాళ్ళ పార్టీలు మార్చారు ఇది కేవలం ఏదేదో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే నష్టమని ఎవరైనా భావిస్తే పొరపాటు ఇది ప్రజాస్వామ్యానికి నష్టము రాష్ట్ర వనరులను దోచుకుంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది నష్టము ఇది క్విట్ ప్రోకో కిందికి వస్తుంది ఇది కేసు తప్పనిసరిగా మీరు పార్టీ మారండి మేము ఇంత ఇస్తాం అనే ఈ లాభం చూపించేటువంటి అది ఆ లాభం కూడా రాష్ట్ర ప్రభుత్వ సొమ్మునే వారికి ఇవ్వటం రాష్ట్ర ప్రభుత్వ ధనాన్ని ఇవ్వటం అనేది ప్రజలందరికీ నష్టం కాబట్టి తప్పనిసరిగా ఇది ఒక మంచి ఫిట్ కేసు సిబిఐ ఎంక్వైరీ చేయాల్సినటువంటి కేసు పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు తప్పనిసరిగా దీని మీద లోతుగా చర్యలు ఉండాలి విజిలెన్స్ ఎంక్వైరీ అండ్ సిబిఐ ఎంక్వైరీ కూడా జరగాలని కోరుతా ఉన్నాం.